క్రీస్తునందు ప్రేమైన కృపాసువార్త ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. కృపాసువార్తను ఈ కార్యక్రమంతో మీ ముందుకు వచ్చుటకు మేమెంతో సంతోషించున్నాము. అనేకుల జీవితాలకు దీవెనకరంగా ఉండలాగిన ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు వచ్చి ఉన్నాము. ఒక మంచి పాట విందాము. తదుపరి రెవరెండు అనుపర్తి జాన్ ప్రభాకర్ గారు దైవార్తమానం అందించెదరు. చూపావు నా జీవితంలో నీ ప్రేమ కన్నికరము, చూపావు నా జీవితం క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, మీ యొద్దకు దేవుని వర్తమానంతో మేము వచ్చుట మాకెంతో సంతోషాన్ని ఇచ్చుచూ ఉన్నది. మీరంతా క్షేమమని నమ్ముచూ ఉన్నాం. ఈ కార్యక్రమాలని మీరు క్రమముగా ఆలకిస్తున్నందుకు మాకెంతో సంతోషముగా ఉన్నది. మీలో అనేకులు టెలిఫోన్ చేసి మీ అభిప్రాయాలను చెప్పుచూ ఉన్నారు. కొందరైతే ప్రార్థన అవసరతలు మాకు చెప్పుకుంటున్నారు. మేము మీ అభిప్రాయాలని గౌరవిస్తున్నాం. అంతేకాదు, మీరు మాతో మాట్లాడుచున్నప్పుడు మాకు సంతోషం కూడా కలుగుతూ ఉన్నది. ఎక్కడెక్కడి నుంచో మరి మేము ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు. మీకును మాకును ఎంతో దూరం ఉన్నది. కానీ మరి దేవుడు తన కృప ద్వారా ఈ టెలివిజన్ మినిస్ట్రీ ద్వారా మీ వద్దకు మేము వచ్చుటకును, మీరు మమ్మల్ని చూడటకును, అన్నిటికన్నా మిక్కిలిగా దేవుని స్వరం ఆలకించే అవకాశం దేవుడు ప్రసాదించి ఉన్నాడు. మీరు ఈ విషయాలు తెలియజేస్తున్నప్పుడు మేము దేవుని మహిమపరుస్తున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమమును దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తున్నాడో అనేటువంటి విషయం తెలుస్తున్నప్పుడు అనేకులు అనేక ప్రాంతములలో, ఈ దేశంలోనో పరదేశములలోనూ, మరి తెలుగు మాట్లాడుచున్నటువంటి వారిలో ఈ వాక్యాన్ని ఆలకిస్తూ దేవుని స్వరాన్ని వారు చెవులారా వినుచు, అంతేకాదు హృదయాలు తట్టబడుచుండగా మరి హృదయాలు స్పందించి ప్రభు కొరకు ఆశ కలిగి ఉన్నవారయ్యుండి, కొందరైతే ప్రభు కొరకు నూతనముగా మళ్ళుకొనుచున్నవారు కూడా ఉంటున్నారు. మీ మాటలు మేము వింటుంటే మేము ఎంతో దేవుని అందు సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రయాస వృధా కావడం లేదనేటువంటిది మరి మేము మా దృఢముగా విశ్వసిస్తూ ఉన్నాం. దానితో పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుటలో మరి వాస్తవంగా చాలా హార్డ్షిప్స్, ఆటంకములు ఉన్నాయి. కానీ దేవుడు ఎప్పటికప్పుడు అవి కొండల వలె కనపడుచున్నప్పటికీ వాటిని మరి ఆ ఆటంకములను తొలగించి ప్రభు తన కృప చూపి మీతో మాట్లాడటకు ఇట్టి అవకాశములు కల్పిస్తూ ఉన్నాడు. ప్రార్థనాపూర్వకంగా మీ వద్దకు వచ్చుచున్నాం. శ్రద్ధగా ఆలకించండి. ఈ సమయాన్ని మీరు కేటాయిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ మరి కార్యక్రమమును శ్రద్ధగా ఆలకించండి. అంతేకాదు, ముగింపులో నేను ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు కూడా ఏకీభవించండి. అనేకులు ఈ టెలిఫోన్ నెంబర్ అంటే ఇది రాసుకోవడానికి మేము ఇస్తుంటాం స్క్రీన్లో క్రింద భాగాన, అంత మాత్రాన వెంటనే అది చూడగానే ఫోన్ చేయాలని మీరు ఆశపడవద్దు. మీ కొరకు ప్రార్థిస్తాం. టెలివిజన్ పక్షంగానే ప్రార్థన చేస్తాను.
అప్పుడు మీరు కళ్ళు మూసుకొని ప్రభువును మాతో కలిసి మీరు కూడా వేడుకొనండి. మిగతా సమయాల్లో, మీకు ఇష్టమైన సమయంలో, మీకు అవసరత కలిగిన సమయంలో మీరు అప్పుడు టెలిఫోన్ చేయండి. మేము కూడా సంతోషిస్తాం, మీతో మాట్లాడుట మాకు ఆహ్లాదకరము, ఆనందము కూడా. నేటి దినమున దేవుని వాక్యం మనం ధ్యానం చేయటం గాను పరిశుద్ధ గ్రంథంలో ఏర్పాటు చేయబడిన భాగము మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 13-14 వచనాలను నేను జ్ఞాపకం చేస్తాను. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగయ్యుండ నేరదు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడలాగున మీరు కూడా మరి నాతో ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. పరిశుద్ధుడు మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభు, మమ్మల్ని మీరు ప్రేమించి ఇట్టి అవకాశములు ఇస్తున్నందుకు వందనములు. ఈ దినము మేము సజీవులుగా చూడగలిగాం. అంతేకాదు మా తండ్రి, మీ స్వరం వినడానికి ఇటు తరుణం ఇచ్చినందుకు వందనములు. మీ పాదముల యొద్ద మేము సమకూడి ఉండగా మాతో మాట్లాడండి, మా జీవితాలను సరితిద్దండి, మమ్మలను ఒక మంచి మార్గంలో ముందుకు నడిపించండి. అన్నిటికన్నా మిక్కిలిగా మీకు ఇష్టమైన రీతిగా మా జీవితాన్ని మేము తీర్చిదిద్దుకొని కృపలను దయచేయమని, మీ మాటలు ఆలకించి పాటించుటకు కృప చూపమని క్రీస్తువారి నామములో విన్నపాలను వేడుకొంచున్నావు తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, మరి నేటి దినమున నేను చదివినటువంటి భాగము యేసు ప్రభు వారు మరి పర్వతం మీద నుండి చేయబడిన ప్రసంగములో ఒక ప్రత్యేకమైన భాగం. యేసు ప్రభు వారు మరి దేవుని రాజ్యమును గురించి విరివిగా బోధించారు. ఆయన పరిచర్యలు దేవుని రాజ్య సువార్త అనే మాట బైబిల్లో కనబడుతూ ఉంటుంది. ఆయన దేవుని రాజ్య సువార్త ప్రకటింప ప్రారంభించను. దేవుని రాజ్య సువార్త, దేవుని రాజ్యం, లోక రాజ్యము, దేవుని రాజ్యము, ఈ మాటలు మనం వింటూ ఉంటాం. సాతానుడు కూడా యేసు ప్రభు వారిని ఒక ఎత్తైనటువంటి కొండ మీదకు తీసుకుని వెళ్ళి లోకరాజ్యములన్నీ చూపించి, ఇదిగో నాకు సాగిలపడి నమస్కరిస్తే ఈ రాజ్యములన్నీ నీకిస్తానంటుంది. అనగా సాతానుడు లోకరాజ్యములపై పట్టు కలిగి ఉన్నాడనేటువంటి అభిప్రాయము యేసు ప్రభు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. తద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. లోకరాజ్యము దేవుని రాజ్యం కావాలి. అటు పిమ్మట అంతం వచ్చును. లోకరాజ్యం దేవుని రాజ్యం కావాలంటే దేవుని రాజ్య శక్తి ఇక్కడే ప్రారంభమవుతూ ఉంటుంది. దేవుని యొక్క రాజ్యము, దాని యొక్క శక్తి ఇక్కడే ప్రదర్శింపబడుచున్నది. యేసు ప్రభు వారి యొక్క రాకతో దేవుని రాజ్యము మనుషుల మధ్యకు తీసుకొని రాబడినది. మరలా ఆయన రానై ఉన్నాడు. పరిపూర్ణముగా ఆ రాజ్యమును మనం అనుభవిస్తాం. సూచనగా తీసుకురాబడినది. ఆ రాజ్యం వ్యాప్తి చెందుతూ ఉన్నది. ఆ రాజ్యంలో పౌరులముగా ఉండుటకు మనం ఆహ్వానింపబడుచూ ఉన్నాం. యోహాను సువార్త, లుకా సువార్త, మార్కు సువార్త, వీటికి విభిన్నముగా మత్తయి సువార్త ఏమిటి అంటే దేవుని రాజ్యమును పరలోక రాజ్యముగా చూపిస్తాడు. ఆ పదజాలాన్ని వాడతాడు మత్తయి. ఈ పరలోక రాజ్యము, దేవుని రాజ్యం రెండు పర్యాయ పదాలే బైబిల్లో వాడబడిన పర్యాయ పదాలు. అంటే దేవుని రాజ్యము పరలోక రాజ్యముగా ఇక్కడ ప్రస్తావించడం జరిగినది మత్తయి సువార్తలో. ఈ పరలోక రాజ్యాన్ని మరి ఏ రీతిగా ఉంటుంది చూడాలి, దాన్ని గ్రహించాలి అనేటువంటి ఆతృత మనుషుల్లో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు కూడా అనేకులు అడుగుతూ ఉంటారు పరలోక రాజ్యంలో ఏమేమి ఉంటాయి. ఒక ఆయన అడిగాడు నన్ను, అయ్యా పరలోక రాజ్యంలో వీధులన్నీ బంగారమేనా అని అడిగాడు. అక్కడ బంగారపు వీధులు ఉంటాయని చెప్పారయ్యా, బంగారపు వీధులా అంటే నేను చెప్పాను అది గ్రహించడానికి మన జ్ఞానం అంత సరిపోయినది కాదు. ఎందుకంటే ప్రభు రాజ్యము ఒక దినమున మనం పరిపూర్ణముగా దాన్ని ఆస్వాదిస్తాం. అంత మట్టుకు ఆ రాజ్య విలువలను మనం తెలుసుకొనుటకు దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క పర్వత ప్రసంగంలో కూడా
దేవుని రాజ్య విలువలను బోధించాడు. అనేక పర్యాయాలు మనం చూస్తే ప్రతి చోట కూడా దేవుని రాజ్యమును గురించి చెప్పడం జరుగుతుంది. నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కాబట్టి పరలోక రాజ్యములో ఉండేటువంటి విలువలు, పరలోక రాజ్యంలో భాగస్థులైనటువంటి వారు జీవితాలను ఏ రీతిగా కాపాడుకుంటారో ఈ స్థలంలో విరివిగా వినిపించబడుచు అన్నది. అయితే ఆ పరలోక రాజ్యము ఈ లోకంలోనే ప్రారంభం కావలసి ఉన్నది. ఒక వ్యక్తి రక్షణ పొందినప్పుడు ఆ పరలోక ఆనందములో ఇక్కడే పరిభాగస్థుడగును, ఆ పరలోక రాజ్య ఆనందమును తాను ఇక్కడే అనుభవించుటకు ప్రారంభం అవును. పరిపూర్ణత మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పరిపూర్ణత ఉంటుంది, కానీ ప్రారంభం, ఇనిషియేషన్, ఇక్కడే ఆ పరలోక సంతోషం అనేటువంటిది హృదయంలో స్థాపింపబడుతూ ఉంటుంది. ఈ పరలోక రాజ్యంలో ఉండేటువంటి మనుషుల విలువలు ఏమిటి, ఈ విషయాలు చూసినట్లయితే శిష్యుల గురించి మరి ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. శిష్యులకు ధన్యులు 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 అనేటువంటి విషయాలు చెప్పుకుంటూ వచ్చి ఇదిగో ఇక్కడ ఇక మీరు అక్కడ ఉన్నటువంటి శిష్యులతో ప్రజలతో మాట్లాడుచున్నాడు. అంతవరకు ఏమో థర్డ్ పర్సన్ వాడడం జరిగింది. ఎవరైతే ఈ రీతిగా ఉంటారో, హృదయ శుద్ధి కలిగి ఉంటారో, లేక వారు ఇలాంటి వారు, హింసింపబడేవారు, లేకపోతే నీతి నిమిత్తం నిలబడేటువంటి వారు అని వేరే మాటలు వాడడం జరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మీరు మీ విషయం అని నేరుగా శిష్యులకు చెప్పుచూ ఉన్నాడు. అప్పుడు చెప్పుచున్నటువంటి మాటల్లో మరి రెండు మెటాఫర్స్ వాడడం జరిగినది. ఒకటి ఉప్పు, రెండు వెలుగు. 13, 14 వచనాలు నేను చదివి వినిపించాను. ఉప్పును గురించి మాట్లాడాడు. ఇక్కడ అంటున్నాడు, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. 13 వచనంలో ఉప్పు నిసారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబట్టుకే గాని మరి దేనికి నీ పనికి రాదు. ఉప్పు అనేటువంటి ఉదాహరణ వాడడం జరిగినది. ఉప్పును చాలా రీతులుగా మనం వాడుతూ ఉంటాం. ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు అని అంటారు. ఉప్పు అనేటువంటిది మరి ఎంత బాగా ఎన్ని స్పైసెస్ యాడ్ చేసినా కూడా ఉప్పు కలపంది దానికి రుచి రాదు అనే మాట వాడతారు. యేసు ప్రభు వారు కూడా మరి ఇద్దరి మనుషుల మధ్య సంభాషణను గురించి మాట్లాడుతూ కొలసీ పత్రిక 4:6 పౌలు ఈ రీతిగా అంటూ ఉన్నాడు. కొలసీ పత్రిక 4:6 చూస్తే పౌలు ఇద్దరి మధ్య మాటలను కూడా, లేక కొందరి మధ్య మాటలు ఏ రీతిగా ఉండవలనో ఈ స్థలంలో అంటాడు. 6 చదివి వినిపిస్తాను. ఈ భాగంలో చూసినట్లయితే ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకుంటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. కాబట్టి ఉప్పు రుచి ఒక విధంగా, రెండవదిగా అది ప్రిజర్వేటర్. ప్రిజర్వేటర్ అంటే ఒక వస్తువు పాడు కాకుండా ఉండుటకు వాడతారు. నాటి దినాల్లో కూడా మరి ఏదైనా నిల్వ ఉంచడానికి, ఇప్పుడు కూడా ఈ పికిల్స్ వాడేటప్పుడు అది ప్రిజర్వేటర్గా ఉండాలంటే ముందు ఉప్పులో ఊర పెడతారు. ఉప్పులో అది ఉంటే కానీ అది కొంతకాలము ఆ పచ్చడి ఉండడానికి వీలుగా అది సిద్ధం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఉప్పు పాడు కాకుండా కాపాడునది అనేటువంటి మాట కూడా మనం గమనించాలి. అదే రీతిగా బైబిల్లో కూడా ఉప్పు నిబంధన అనేటువంటి ప్రస్తావన ఉన్నది. ఉప్పు నిబంధన అనగా భంగము కాజాలని నిబంధన అని అర్థం. ఆ నిబంధన ఇక ల్యాప్స్ కాదు. ఉప్పు అంటే దాన్ని ప్రిజర్వ్ చేస్తూ ఉంటుంది అని. కావున ఇక్కడ అంటున్నాడు, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. లోకంలో మనిషి ఉన్నది లేక ఉన్నాడు, ఉంటున్నప్పుడు లోకమునకు మనిషికి సంబంధం ఉన్నదా అనే ప్రశ్న కూడా వేస్తుంటారు. ఈ మాట వాడుతుంటారు, ఈయన లోకస్తుడండి, ఆమె లోకస్తురాలండి అని.
మరి నీవేంటంటే నేను ఈ లోకమునకు చెందినవాడను కాను అని. దేవుడైతే లోకమును ఎంతో ప్రేమించాడు, తాను ప్రేమించిన లోకంలోనికి తన కుమారుణ్ణి పంపాడు. ఆ లోక పాపమునంతా మరి ఆ దేవుని కుమారుడని యేసు తన మీద వేసుకొని సిలువ యొద్దకు మోసుకెళ్ళి సిలువ మీద ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం చెల్లించాడు. కాబట్టి లోకమును మనం వేరుగా మాట్లాడడానికి వీలు లేదు. చాలామంది ఈ మాట వస్తుంది, లోకస్తులండి, వారు లోకస్తులండి, వీరు లోకస్తులండి. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, అంటే లోకంలో ఉన్నవారిని ప్రేమించాడు అనేటువంటి అర్థం అన్నది. అంటున్నాడు యేసు ప్రభువారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అనగా దేవుడు నిన్ను నన్ను లోకములో ఉంచాడు. ఎందుకు ఉంచాడు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ధ్యానం చేసుకోవాలి. ఇశ్రాయేలును లోకంలో నుండి వేరు చేసుకున్నాడు, ఇశ్రాయేలుతో ఒడంబడిక చేసుకున్నాడు. ఏమిటా ఒడంబడిక అంటే, ఇదిగో నేను మీకు దేవునిగా ఉంటాను, మీరు నాకు ప్రజలుగా ఉండాలి. ఈ ఒడంబడికలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే, నేను పరిశుద్ధుడను కావున మీరును పరిశుద్ధులై ఉండడి. మంచిదే అంతవరకు. మరి దేవుడు ఇశ్రాయేలీయులు ఈ ఇద్దరైనా ఈ లోకంలో ఉంటుంది, మిగిలిన వారు కాదా? ఇశ్రాయేలీయులు అన్యజనుల మధ్య వెలుగుగా ఉండుటకు పిలువబడినారు, అనగా సాక్ష్యముగా ఉండుటకు. ఒక వ్యక్తిని దేవుడు ఈ దినాల్లో కూడా కొన్నిసార్లు ఒక మోడల్ విలేజ్ తీసుకొని డెవలప్ చేస్తామండి అంటారు. ఏదైనా ఒక మోడల్ మాదిరి గ్రామాన్ని తీసుకుని దాన్ని డెవలప్ చేస్తాం, దత్తత తీసుకొని డెవలప్ చేస్తాం. ఎందుకంటే ఆ మాదిరిలో మిగిలిన గ్రామాలన్నీ అభివృద్ధి కావాలనేటువంటిది. అట్లాగే ఇశ్రాయేల్ను ఒక మోడల్ సమాజముగా దేవుడు ఎంపిక చేసుకొని, ఎంపిక చేసుకునేటప్పుడే ఇశ్రాయేల్ సమాజం ఒక బానిస రూపంలో ఐగుప్తులో ఉంటే, నలగొట్టబడి చిత్తగొట్టబడి ఉంటే, కన్నీరు గారుస్తూ దిక్కులేని వారి వలె ఉంటే, అలాంటి ఇశ్రాయేల్ సమాజాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని ఒడంబడిక చేసి నిబంధన చేసి వారికి దేవుడుగా ఉండుటకు ఆయన ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఎందుకంటే ఈ ప్రజలు అభివృద్ధి అయ్యి ప్రభువును కలిగి ఉండి ప్రభువును లోకమునకు చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నారు. అట్లాగే ఒక విశ్వాసి, ఒకవేళ నీవు రక్షింపబడి ఉంటే, నేను నా ప్రభువు ఇంతేను అని అనుకోవద్దు సుమా. చాలామంది తామే భక్తి పరులు అనుకునేటువంటి వాళ్ళు నాకు తారసపడుతూ ఉంటారు. వాళ్ళు మనుషులు కలిగి కూడా చూసి మాట్లాడలేరు. నేను గమనిస్తూ ఉంటాను, కొందరు తాము భక్తి వేషం వేసుకుని ఉంటారు, అందరూ వారిని పొగుడుతూ ఉంటే ఈయన భక్తి పరుడండి, గొప్పవాడు అంటే ఇట్లా చూస్తూ ఉంటారు. పై పైన మనుషులు కలిసి చూడరు. ఎవరన్నా వెళ్ళి నమస్కారం పెట్టినా కూడా ముఖంలోకి చూసి మాట్లాడే ధైర్యం ఉండదు. ఎందుకంటే ఏదో లోపల ద్వేషం అన్నా ఉండాలి, లేదా స్వనీతి కొంచెం మోతాదు ఎక్కువైన స్వనీతి అన్నా ఉండాలి. నీకన్నా నేను గొప్పవాడిని, భక్తిలో గొప్పవాడిని, దేవునిలో గొప్పవాడిని అభిప్రాయంతో పైన దిక్కులు చూస్తుంటారు, మనిషి ముఖం చూసి మాట్లాడలేరు. అలాంటి వారు దేవుని సేవకు పనికిరారు. అంతేకాదు సమాజంలో దేవుని చిత్తం నెరవేర్చడానికి కూడా పనికిరారు. వారు ఏదో ఒక విధమైనటువంటి షో కొరకు తమ వ్యక్తిత్వాన్ని వారు నిర్మించుకొనుచు ఉన్నారు. మనుషుల ముఖంలోకి చూసి మాట్లాడగలిగినటువంటి ధైర్యం ఉండాలి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, లోకంలో మీరున్నారు. ఆ లోకానికి మీరు రుచి తీసుకొని వచ్చేవారు. ఈ లోకము భంగం కాకుండా లోకం కొరకు ప్రార్థన చేస్తూ ఎత్తిపట్టుచున్నటువంటి వారు, లోకానికి మీరు రుచి ఇచ్చుచున్నటువంటి వారు. ప్రియమైనటువంటి వారులారా, ఒక విశ్వాసి లోకంలో ఉంటూ ఉన్నప్పుడు విశ్వాసికి ఇవ్వబడినటువంటి సవాలు ఏది అంటే, లోకంలో ఉండి లోకంలోని సాక్ష్యము మంచి సాక్ష్యముగా, యువర్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, నీ మనుషుల మధ్యలో ఉండేటువంటి సంబంధాలు అవి యథార్థముగా
మరి ప్రభువును చూపించేవిగా ఉండాలి. చాలామంది అంటారు, అయ్యా నేను దేవుని వాక్యం చెప్పాలని ఉంది, మరి నాకు ఒక అరగంట టైం కావాలి అని. అవసరం లేదు. నీ ఉన్న స్థలంలో నీవు సాక్షిగా జీవించగలిగి ఉన్నట్లయితే నీ జీవిత మాదిరి ద్వారా, పౌలు అన్నట్లు సంభాషణ ద్వారా, నీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచిగా ఉన్నట్లయితే, ఈ యొక్క ఇంటరాక్షన్స్ ఆ రీతిగా ఉన్నట్లయితే, నీవు లోకానికి దీవెన. నీ సాక్ష్యం ద్వారా, నీవు నీ వ్యక్తిత్వం ద్వారా ప్రభు సువార్త ప్రకటించుతున్నావు. అంతేకాని ఒక వేదిక మీద నిలబడి సమయం తీసుకుని అరుపులు కేకలు వేస్తే అప్పుడు ప్రజలు దేవుని వైపు మళ్ళుతారు అనడానికి వీలు లేదు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పుగా ఉండాలి. ఒకవేళ ఉప్పుగా ఉండకపోతే ఏమవుతుంటుంది? యేసు ప్రభు వారు అంటున్నారు, ఉప్పు నిస్సారం అయితే. ఆనాటి దినాల్లో ఉప్పు ప్రస్తుత ఉప్పు లాంటిది కాదు. దానిలో అనేక వ్యర్థ పదార్థాలు ఉండేవి. ఆ వ్యర్థ పదార్థాలతో ఉప్పు ఉండేది. ఈ మధ్యనే కొంచెం ఉప్పుని బాగా శుద్ధి చేస్తూ ఉన్నారు. ఎట్లా మట్టిలోనే దాన్ని పండిస్తారు కాబట్టి ఉప్పును, ఆ ఉప్పు మరి మట్టి కలిసే ఉంటుంది, వ్యర్థ పదార్థాలతోనే కలిసి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో బాగా శుద్ధి చేసి అందిస్తూ ఉన్నారు. సరే, మంచిదే అంత మట్టుకు. కానీ ఈ ఉప్పు నాటి దినాల్లో ఉన్నటువంటి ఉప్పును యేసు ప్రభు వారు పలకరిస్తూ ఉన్నారు. నాటి దినాల్లో వ్యర్థాలు ఎక్కువగా ఉండేవేమో బహుశా, కేవలం తేమకు నీటికి అసలు ఉప్పు లక్షణం కలిగిన పదార్థం కరిగిపోతూ ఉంటుంది. ఇక కరక్కుండా ఉండేది ఏంటంటే అందులో ఉన్న వ్యర్థ పదార్థాలు, మట్టి ఇలాంటిదంతా, అది కరగదు. ఉప్పు మాత్రం ఊరికనే డిజాల్వ్ అయిపోతుంది. మీరు మంచి ఉప్పును తీసి నీళ్ళలో వేయండి, మళ్ళీ ఆ ఉప్పును వేరు చేయాలంటే మీరు చేత్తో ఫిజికల్గా వేరు చేయలేరు, ఏదన్నా కెమికల్ యాక్షన్ ద్వారా వేరు చేయవచ్చేమో. కానీ ఆ రీతిగానే నాటి దినాల్లో ఉప్పు దాని యొక్క లక్షణాలు ఎప్పుడు పోయాయి అంటే, ఏదన్నా తేమగాలి వలన, కొంచెం తడి తగిలినందువలన వాటి లక్షణాలు పోయాయి. లక్షణాలు పోతే ఇక మిగిలినటువంటిది వ్యర్థ పదార్థం. ఈ వ్యర్థ పదార్థం తీసుకువెళ్ళి మట్టి మీద మట్టి మిద్దెలు ఉండేవి నాటి దినాల్లో. ఆ మట్టి మిద్దెల మీద ఆ ఉన్నటువంటి మిగతా మట్టిని గట్టిగా పట్టుకొనడానికి దీన్ని వాడతారట. అంటే లక్షణాలు పోగొట్టుకొనబడినటువంటి ఉప్పు ఈ మట్టి మిద్దెల మీద దాన్ని వేసి తొక్కి దాన్ని బాగా చదునుగా ఉంచడానికి, మట్టిని గట్టిగా పట్టుకొనడానికి దాన్ని ఒక ఏజెంట్గా వాడతారట అంటున్నాడు. మీలో ఆ సారం పోతే ఇక దేనికి పనికిరాదు. అది బయట పారబ్రేయబడి మనుషుల చేత త్రొక్కబడం. కాబట్టి విశ్వాసులైన వారులారా, శిష్యులైనటువంటి వారులారా, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు అనగా లోకములో మీరుండాలి. లోకములో మీ యొక్క మరి ప్రజెన్స్, యువర్ ప్రజెన్స్ యాడ్ టేస్ట్ టు ద వరల్డ్. లోకంలో మీరుండటం వలన లోకమునకు ఒక రుచి రావాలి. లోకంలో మీరుండటం వలన లోకము పాపములో నశించకుండా ఎత్తిపట్టుకొనాలి. ఒక సమాజంలో క్రైస్తవురాలు, క్రైస్తవుడు ఉంటే ఆ సమాజం తప్పు చేయుచున్నప్పుడు వారికి బుద్ధి చెప్పాలి. చెప్పగలిగే శక్తి ఉంటుంది, కనీసం ప్రార్థన చేసే శక్తి ఉంటుంది. అయ్యో ప్రభు నశిస్తున్నారయ్యా, వీరి కొరకు ప్రార్థిస్తున్నాను, ఈ తప్పు చేయకుండా కాపాడు అనగా మనుషులు కుళ్ళిపోకుండా వారిని ప్రిజర్వ్ చేసే శక్తి ఉప్పుకోనది. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారం అయితే మీ విశ్వాసము, మీ రక్షణ జీవితం అది దండగా మనుషులతో తొక్కివేయబడినట్లే అంటున్నాడు. రెండవదిగా ఇక్కడ చూసినట్లయితే వెలుగును గురించి చెప్తూ ఉన్నాడు. మీరు లోకమునకు వెలుగు. యేసు ప్రభు వారు అంటారు, మరి యోహాను సువార్త 8:12 మనం చూసినట్లయితే ఈ స్థలంలో యేసు ప్రభు వారు అంటారు, నేను వెలుగై ఉన్నాను. గాడ్ ఈజ్ లైట్. 8:12 నేను చదివి వినిపిస్తాను. ఈ భాగాన్ని చూసినట్లయితే 8:12 మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పాను. నువ్వు యేసును వెంబడిస్తే, యేసు వెలుగు,
ఆ వెలుగును నీవు సంతరించుకొంచు అన్నావు. నీవు లోకంలో ఉంచబడుతూ ఉన్నావు, ఆయన వెలుగు నేను వెలుగు అని ఇద్దరు వేరుగా ఉండడానికి కాదు. యేసు వెలుగు, ఆ వెలుగును నీవు సంతరించుకుంటున్నావు నీ యొక్క విశ్వాస జీవితం ద్వారా, రక్షణ జీవితం ద్వారా. నీవు లోకములో ఆ వెలుగు ప్రకాశించాలి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, వెలుగై ఉన్నారు. ఒక పర్వతం మీద ఈ వెలుగును పెడితే అది ప్రకాశమానముగా చుట్టూనున్నంత వారికి కనబడుతూ ఉంటూ ఉన్నది. ఎవడు కూడా దీపాన్ని వెలిగించి మంచం కింద పెట్టరు. మనుషులు మీ సత్క్రియలు చూడాలి, మీ సత్క్రియలు చూడాలి. క్రీస్తునందు ప్రేమ అనేటువంటి వారలారా, యేసయ్య తన రక్తమును గార్చి ప్రాణం పెట్టి నిన్ను కొంటూ ఉన్నాడు, నిన్ను రక్షణలోనికి ఆహ్వానిస్తున్నాడు. నీవు రక్షణ పొందటమే కాదు, నీ కుటుంబంలో నీవు ఉప్పుగా ఉండాలి, వెలుగుగా ఉండాలి. నీ ఉన్న సమాజంలో నువ్వు ఉప్పుగా ఉండాలి, వెలుగుగా ఉండాలి. అప్పుడు ప్రభు నీ యొక్క జీవితం ధన్యమైనదిగా, దేవుని రాజ్యంలో విలువైనదిగా ప్రభు ఎత్తిపట్టుకుంటాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ దినం మీరు మాతో మాట్లాడినందుకు వందనములు. ఈ మాటలు మా హృదయంలో ముద్రించము నాయన. మేము లోకమునకు వెలుగుగా ఉండుటకును, లోకములో ఉప్పుగా ఉండుటకును మేము మంచి సాక్ష్యమును కలిగి లోకమును మా తండ్రి మీ రాజ్యములోనికి లోకమును ఆహ్వానించుటకు మాకు సాక్ష్య జీవితమును ప్రసాదించండి. వీరిన మా ప్రియులను దర్శించి వారికిని వారి కుటుంబాలకు మీ మేళను అనుగ్రహించమని క్రీస్తువారి నామములో విన్నపాలను వేడుకొంచున్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయ, మన ప్రభువును రక్షకుని అయిన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ మాటలు ఆలకించిన ప్రతి ఒక్కరికి, అఖిల విశ్వాసులకు ఇప్పుడును సదాకాలము తోడయ్యుండును గాక, ఆమేన్. ఈ కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ మా వందనాలు. ఈ కార్యక్రమం కొరకు ప్రార్థించండి, మీ అభిప్రాయాలు తెలియజేయండి, మీ ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల మాకు తెలియజేయగలరు. మళ్ళా వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు మా వందనాలు.